ఒకప్పుడు అందరూ కష్టపడ్డారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పూలే గారు, శాస్త్రీ పూలే గారు, బాబు జగజ్జీవన్ రావు అందరూ కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు మీరు సుఖంగా ఉండగలిగారు. కాబట్టి ఈయన ఆ రోజు ఏం చేశాడు, కులాంతర వివాహం చేసుకోవాలి అని చేసి చూపించాడు. అంటే బ్రాహ్మణులు ఎస్సీ వాళ్ళు చేసుకోవాలి, కాపులు ఎస్సీ వాళ్ళు చేసుకోవాలి, వెలమలు ఎస్సీ వాళ్ళు చేసుకోవాలి, ఇతర కులస్తులు అందరూ ఒకరినొకరు చేసుకోవడం ద్వారా సమసమాజం అందరూ సమానమే అనే దాన్ని చూపించాలి. అది మన జ్యోతిరావు పూలే గారు ఆ రోజు చేసి చూపించాం కాబట్టి ఆయన మనం జరిపించాలి. కులాంతర వివాహాలను నాణ్యమైన విద్యను అందించాలి. జ్యోతిరావు పూలే వర్ధంతి చేయడం అత్యవసరం అని మేము అభిప్రాయపడతా ఉన్నాం. నర్సీపట్నం డివిజన్లో డివిజన్ హెడ్ క్వార్టర్ వేదికగా దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో డిహెచ్పిఎస్, డికేఎస్ఎస్, రెల్లీ సంఘం, బిఎస్పి, ఇతర రిక్షా సంఘం వీళ్ళందరూ కలిపి మేము అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళని ప్రోత్సహించడానికి, నాణ్యమైన విద్య అందించడానికి, మహిళలను గౌరవ రిజర్వేషన్ అమలు అవ్వాలి, వితంతు వివాహాలు గౌరవప్రదంగా జరగాలి, అదే కులాంతర వివాహాలకి ప్రోత్సాహాలు కూడా అధికంగా ఇచ్చి ఎస్సీ ఎస్టీలు గౌరవించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్య ఉండాలని చెప్పి దళితత్వ పోరాట సమితిగా మేము అక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత నాయకులు అందరూ కూడా ఏకస్థులై జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఈ మహిళల పట్ల, అలాగే ఈ వితంతుల పట్ల, అలాగే ఆదర్శ వివాహాల పట్ల సరైన నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని ఆశిస్తున్నాం. ఈరోజు జ్యోతి పూలే వర్ధంతిగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మా ధన్యవాదాలు.